హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అలాగే అనకాపల్లి రెండు బహిరంగ సభలలో ప్రసంగించారు ఈ వీడియోలో అనకాపల్లి సభలో నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారో ఆ విషయాలను తెలుగులోకి అనువదించి మీ ముందుకు తీసుకొని వస్తోంది టీమిక్స్చర్ ఛానల్ మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని యథాతథంగా అనువదించి ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతోంది ఇక విషయానికి వచ్చేద్దాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను నూకాలమ్మ దేవతకు ప్రణామం చేస్తున్నాను ఈ మంగళవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి భీమవరంలో రెండు సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు లభించింది మిత్రులారా ముందుగా ఆరుంబావుకి టేక్ ఆఫ్ కావాలి కాబట్టి నేను మీకు క్షమాపణలు చెబుతూ ఉన్నాను అందుకే నేను వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాటలు వినకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనకాపల్లి బెల్లం అలాగే తెలుగు భాష రెండింటిలోనూ అద్భుతమైన మాధుర్యం తీయదనం ఉంది జూన్ నాలుగవ తేదీన ఈ మాధుర్యం మరింతగా పెరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఢిల్లీలో కూడా ఎన్డీఏ జెండా ఎగురుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడి అభివృద్ధిని పుంతలు తొక్కిస్తుంది మిత్రులారా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన భారతదేశంపై నమ్మకంతో పోరాడుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి నేడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఈరోజు భారతదేశం చంద్రుని యొక్క దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా అవతరించింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల గౌరవం పెరిగింది ఈ గౌరవం ఈ గర్వకారణం ప్రతి భారతీయుడి ఛాతి గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ వెలుపల కూడా పెద్ద సంఖ్యలో ప్రవాసీ భారతీయులు వివిధ దేశాలలో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు వారి గుర్తింపు అక్కడ విదేశాలలో కూడా గౌరవించబడుతోంది భారతీయుడు అంటే చాలు గౌరవం పెరుగుతోంది మిత్రులారా ఇంతకుముందు నాయకులు ఓట్లు అడిగేందుకు వెళితే చేసిన పనులకు ప్రజానీకం లెక్కలు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు మోడీ ఒక ఖాతా ఇచ్చాడు ఒక గ్యారంటీ ఇచ్చాడు ప్రజలు ఆమోదించారు ఇక్కడ అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు లైన్ల హైవే నిర్మించాం రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో ఉంది రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల హైవేలు ఉన్నాయి అంటే గత పది సంవత్సరాలలో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల హైవేలను ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము నిర్మించాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్లే హైవేలు దాదాపు ఐదు వేల కిలోమీటర్లు అదనంగా గత పది సంవత్సరాలలో నిర్మించాం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యువత కోసం కృషి చేస్తోంది ట్రిపుల్ ఐటీ డిఎం కర్నూల్ ట్రిపుల్ ఐటీ తిరుపతి ఐసర్ తిరుపతి ఇలాంటి సంస్థలు విశాఖపట్నంలోనూ స్థాపించబడ్డాయి యువత కోసం ఇక్కడ పెట్రోలియం యూనివర్సిటీని ప్రారంభించాం పూడమడకలోను గ్రీన్ ఎనర్జీ పార్కుకు ఆమోదం తెలిపాం నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో సహాయం అందించాం దీనివల్ల ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి అంతేకాదు ఫార్మా రంగంలో ఉపాధి లభిస్తుంది మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పనులు చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ మంత్రం అభివృద్ధి 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 ఇది మా మంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రం అవినీతి 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 ప్రతి అభివృద్ధి పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేస్తోంది విశాఖను ప్రత్యేక రైల్వే జోన్గా మార్చేందుకు మేము ఆమోదం తెలిపాం కానీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రధాన కార్యాలయానికి భూమి ఇవ్వడం లేదు ఇది ఇక్కడి పరిస్థితి మిత్రులారా ఆంధ్రప్రదేశ్లోని పేదల కోసం ఇరవై నాలుగు లక్షల పిఎం ఆవాస్ మేము మంజూరు చేశాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందులో సగం ఇళ్లను కూడా నిర్మించలేకపోయింది పేదల బాధలు తొలగిస్తున్న నరేంద్ర మోడీ ఇక్కడుంటే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతూ వచ్చింది వాళ్లకు ఒకటే ఎజెండా ఉంది అవినీతి లేని చోట వాళ్ళు పని చెయ్యరు వాళ్ళు ఏ పని మొదలెట్టాలన్నా ఇక్కడ అవినీతికి ఆస్కారం ఉందా లేదా చెక్ చేసుకొని మరి పని మొదలు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మిత్రులారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రం పనిచేసే విధానానికి సంస్కృతికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది కదా ఈ ఆంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎవరు ప్రారంభించారో తెలుసా ఈ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించారు జగన్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు కానీ ఆయన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేకపోయాడు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకున్నారు పోలవరం ప్రాజెక్టు కోసం మన కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి అసలు పట్టింపు లేనట్టుగా వ్యవహరించింది మిత్రులారా అనకాపల్లి అలాగే ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతులకు ఇంత పెద్ద కేంద్రంగా ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులు చెరుకు సాగును మానేస్తున్నారు ఈ ప్రాంతంలో చాలా చక్కెర మిల్లులు మూతపడ్డాయి డబుల్ ఇంజన్ సర్కారుతో చెరుకు రైతుల జీవితాలలో తిరిగి మాధుర్యం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రైతులకు నేను హామీ ఇస్తున్నాను మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలన్నదే మోదీ లక్ష్యం అంటే ఏడా తెలుసా నేడు నరేంద్ర మోదీ పెట్రోల్లో ఇథనాల్ను కలిపే విధానం వైపు ఆలోచిస్తూ వస్తున్నారు దీనివల్ల దేశంలోని చెరుకు రైతులకు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అందాయి దీంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతూ ఉన్నారు సరిగ్గా అలాంటి లబ్ధి ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతులకు కూడా అందాలి అన్నదే మా తాపత్రయం మా లక్ష్యం డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల స్థితిగతులు మారిపోతాయి మిత్రులారా మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మన మత్స్యకారులపై ఎన్నెన్నో గొప్ప గొప్ప వరాలు కురిపించింది మత్స్య రంగానికంటూ ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ప్రారంభించిన ఘనత మా పార్టీకి దక్కింది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని కల్పించాం మత్స్య శాఖతో అనుబంధం ఉన్న అన్నదమ్ములకు బీమా కవరేజీని పెంచుతామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మేము ఫిషరీస్కు సంబంధించి ఉత్పత్తి అలాగే ప్రాసెసింగ్ క్లస్టర్స్ను కూడా సృష్టిస్తాం మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు సేంద్రియ సీవీడ్ సాగును కూడా మేము ప్రోత్సహిస్తున్నాం మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను వదిలేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది తేడా ఏమీ లేదు కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరూ ఒక్కటే వాళ్ళ గుర్తింపు ఒక్కటే వాళ్ళ గుర్తింపు ఏంటో తెలుసా హద్దులేని అవినీతి అవును మాఫియా రాజ్ సమీపంలో ఉన్న కర్ణాటకను గమనించండి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది ఎక్కువ సీట్లు దక్కించుకుంది కానీ ఏం జరుగుతోందో తెలుసా కర్ణాటకలో అక్కడ ట్యాంకర్ల మాఫియా అవును వాటర్ ట్యాంకర్ల మాఫియా కర్ణాటకలో నడుస్తోంది ల్యాండ్ మాఫియా నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా భూమి మాఫియా మద్యం మాఫియా రాజ్యం వెలుతున్నాయి ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ను విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మిత్రులారా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లు బుజ్జగింపు రాజకీయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి పెను నష్టాన్ని కలిగించాయి అయోధ్యలో రామ్ మందిరాన్ని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే బహిష్కరించింది నేడు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు దెబ్బతిన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై ఇలాంటి దాడులు జరగకుండా అరికడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను మిత్రులారా మే పదమూడవ తేదీన మీ ఓటు దేశం అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది అనకాపల్లి నుంచి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ సిఎం రమేష్ గారు విశాఖపట్నం నుంచి మత్కుమిల్లి భరత్ గారు అరకు నుంచి శ్రీమతి కొత్తపల్లి గీతా గారు విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు గారు వీరందరినీ భారీ ఓట్లతో గెలిపించి ఢిల్లీకి పంపాలి వాళ్ల విజయం నరేంద్ర మోదీకి బలాన్ని చేకూరుస్తుందని మీరు మర్చిపోకూడదు మరి వారికి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మోడీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మా ఎన్డీఏ సహచరులను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్లతో గెలిపించాల్సిందిగా నా విన్నపం మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు వెళ్ళి ప్రజలను కలుసుకోండి మీ నరేంద్ర మోదీజీ వచ్చారు అని చెప్పండి మోదీ మీకు నమస్కారం చేస్తున్నారు అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి నా శుభాకాంక్షలు తెలియజేయండి వాళ్లకు నా శుభాకాంక్షలు ఎప్పుడైతే చేరతాయో వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తారు ఈ బహిరంగ సభ తర్వాత మీరందరూ సాధ్యమైన నీ ఇళ్లకు వెళ్ళి మరీ చెప్పండి మోదీ వచ్చాడు మోదీ మీకు నమస్కారం చేస్తున్నాడని చెప్పండి వాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వమని కోరండి ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదం నాకు ఒక కొత్త శక్తినిస్తుంది మిత్రులారా ఆ శక్తితో నేను మీ సేవకు అంకితం అవుతాను అందుకే ఇంటింటికి వెళ్ళి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయండి అలాగే రేపు గుజరాత్లో ఎలక్షన్స్ ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అంటే ఈ రాత్రికి నేను గాంధీనగర్ చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను వెంటనే బయలుదేరాలి అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా నేను మాట్లాడుతూ ఉన్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు దయచేసి వారి ప్రసంగాన్ని పూర్తిగా విన్న తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ బయలుదేరండి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఒక్కసారిగా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు రండి ఒక్కసారి ముందుకు రండి అందరూ అందరూ మీరందరూ కలిపి నాతో కలిపి చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఎన్నో ఎన్నో ధన్యవాదాలు ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అనకాపల్లి సభలో హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే రాజమండ్రిలో వారేం మాట్లాడారు అది కూడా నేను మరో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎక్కువ మంది మా వీడియోలు చూస్తుంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది గత పది రోజుల నుంచి కూడా చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి ఎలక్షన్స్కి సంబంధించి విశ్లేషణలు దయచేసి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి నిన్న రాత్రి కూడా లేట్ నైట్ ఒక వీడియో పెట్టి మరీ నేను పడుకున్నాను చాలా చాలా బాధ కలిగించేటటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ వారు శ్రీరాముని మీద కక్కుతున్న విషం తెలంగాణలో అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఒకసారి ఆ వీడియోస్ చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మే పదమూడవ తేదీ రాబోతోంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మే పదమూడవ తేదీ ఎన్డీఏను గెలిపించి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది మే పదమూడవ తేదీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఓటు ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీ గారిని తిరిగి ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అద్దు విషయం ధన్యవాదాలు